టాపిక్ వస్తే అవతార్ 2 గురించి ఇదివరకే వాళ్ళు రివీల్ చేసిన కాన్సెప్ట్ ఆర్ట్స్, దాంతో పాటు వచ్చిన అప్డేట్స్, అలానే స్టోరీ యొక్క కాన్సెప్ట్, లీక్ అయిన ప్లాట్ స్టోరీ గురించి ఇదివరకే వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేశాను. సో రీసెంట్ గా అదే విధంగా ఈ ఫిల్మ్ యొక్క షూటింగ్ గురించి, వాళ్ళ ప్లానింగ్ గురించి న్యూ అప్డేట్స్ అనేవి రివీల్ అయ్యాయి. మరి అవేంటనేది డీటెయిల్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అవతార్ 2 లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఆ డిజైనింగ్ అంతా కూడా ఇదివరకే మనకి రివీల్ చేశారు. దాంతో పాటు ఈ స్టోరీ లైన్ ఉండబోయే కాన్సెప్ట్ వే ఆఫ్ వాటర్, అంటే అండర్ వాటర్ కి సంబంధించి ఎక్కువగా ఈ ఫిల్మ్ స్టోరీలో ఉండబోతుంది. సో ఆఫ్టర్ లాక్ డౌన్ బ్రేక్ తర్వాత అవతార్ 2 కి సంబంధించి షూటింగ్ ఇదివరకే స్టార్ట్ అయింది. దాని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. లాక్ డౌన్ కంప్లీట్ అవనప్పటికీ ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకుంటూ అయినా సరే ఈ ఫిల్మ్ యొక్క వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఈ సెట్ ఫోటోలో కూడా బ్లూ టెంట్ అండ్ గ్రీన్ టెంట్ కనిపిస్తుంది. చాలా వరకు ఫిల్మ్స్ లో టోటల్లీ అన్ని షార్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ తో కూడుకుని ఉంటాయి. పాండోరాలోని వాళ్ళు చాలా వరకు కొత్త బిల్డప్స్ చేస్తున్నారు, కాబట్టి చూడని కొత్త ప్రదేశాలు అన్ని కూడా అవతార్ 2 లోని వీళ్ళు క్రియేట్ చేసినంతా కూడా మనకి చూపిస్తారు. మెయిన్లీ మూవీ స్టోరీ అంతా కూడా అండర్ వాటర్ లో ఉండబోతుంది. చాలా వరకు సీన్స్ జేమ్స్ క్యామరూన్ కొన్ని ఆక్వేరియం ని, దాంతో పాటు అండర్ వాటర్ లో వెళ్లి పరిశోధనలు చేసి ఈ ఫిల్మ్ గురించి చాలా వరకు కొత్త లొకేషన్స్ ని వాళ్ళు డిజైనింగ్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా సముద్రాలు, దాంతో పాటు ఆక్వేరియమ్స్ మాత్రమే కాకుండా డిఫరెంట్ డిజైనింగ్ తో పాటు స్విమ్మింగ్ పూల్స్ లాంటివి కూడా యూజ్ చేస్తూ అండర్ వాటర్ కు సంబంధించి చాలా వరకు పరిశోధనలే చేస్తున్నారు జేమ్స్ క్యామరూన్. అండర్ వాటర్ సిటీస్ అంటే ఇదివరకే ఉన్న ఆక్వామ్యాన్ ఫిల్మ్స్ లోని అట్లాంటిక్ సిటీస్ గుర్తొస్తుంది. యాక్చువల్ అవతార్ 2 షూటింగ్ ప్లానింగ్ ప్రకారం చెప్పాలంటే డిస్నీ కి సంబంధించి కొన్ని ఈవెంట్స్ ఈ 2-3 మంత్స్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి జరగడం లేదు. సో అవి జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ అవతార్ 2 ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ లుక్ గాని, క్లిప్ గాని, ప్రోమోస్ గాని, ఏదో ఒక టీజర్ అయినా సరే ప్రమోషనల్ గా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ షూటింగ్ ఆగిపోయింది, దాంతో పాటు ఈ డిస్నీ ఈవెంట్స్ కూడా ఆగిపోయాయి. సో మేబీ నెక్స్ట్ ఈవెంట్స్ కోసమైనా సరే అవతార్ 2 ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ లుక్స్ గాని, టీజర్స్ గాని, క్లిప్స్ ని గాని వీళ్ళు ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్, దాంతో పాటు డీసీ ఫ్యాండమ్ ఈవెంట్స్ లాంటివన్నీ కూడా ఆన్లైన్ లో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి చూసి చాలా మంది సినిమా కాన్ ఈవెంట్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే ట్విట్టర్ ద్వారా గానీ, లేకపోతే లైవ్ గా గానీ ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీనివల్ల మూవీ లవర్స్ అందరికీ కూడా మూవీస్ మిస్ అయినప్పటికీ అప్ కమింగ్ ఫిల్మ్స్ కి సంబంధించి అప్డేట్స్ గానీ, క్లిప్స్ గానీ చాలా వరకు ప్రమోషనల్ గా ఈ ఈవెంట్స్ లోనే షో కేస్ చేయొచ్చు. ఆన్లైన్ సినిమా కాన్ ఈవెంట్స్ ద్వారా మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకవేళ సీసీఎక్స్పీ ఈవెంట్ గానీ, శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లాంటి ఈవెంట్స్ అయితే మాత్రం ఏవైనా ట్రైలర్స్ గానీ, క్లిప్స్ గానీ షో కేస్ చేసినప్పుడు మొబైల్ కెమెరాస్ ని ఆఫ్ చేస్తారు. సో అవి మాక్సిమం బయటికి రావడానికి చాలా వరకు కష్టం. ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ చూసే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ అడ్వాంటేజెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోస్ ని, క్లిప్స్ ని అన్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ చాలా వరకు హాలీవుడ్ ఫిల్మ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా రెడీ అవుతున్నాయి రిలీజ్ అవడానికి. వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ త్వరగా త్వరలోనే ఇస్తాను మన ఛానల్లోని. ఈ అవతార్ 2 కి సంబంధించి ఈ అప్డేట్ మాత్రమే కాదు, మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే డిస్నీ కూడా కొన్ని ఈవెంట్స్ ఆన్లైన్ ద్వారా ప్లాన్ చేస్తుంది. అది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపే ఉండొచ్చు. సో ఆ టైంలో గానీ ఖచ్చితంగా ఈవెంట్ జరిగితే అవతార్ 2 కి సంబంధించి, దాంతో పాటు అప్ కమింగ్ స్టార్ వార్స్ కి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. అవతార్ 2 కి సంబంధించి ఫస్ట్ లుక్ గానీ, లేకపోతే క్లిప్ ని గానీ ఆ ఈవెంట్స్ లో రివీల్ చేయొచ్చు. ఆ ఈవెంట్స్ కూడా డిస్నీ ప్లస్ లోనే లైవ్ గా షోకేస్ చేయొచ్చు. ఆల్రెడీ కాన్సెప్ట్ ఆర్ట్స్ చూసాం కాబట్టి ఇక ఫస్ట్ లుక్ గానీ, ఒక క్లిప్ గానీ చాలా మంది ఫ్యాన్స్ కి ఎక్సైటింగ్ గా మారుతుంది. సో మొత్తానికి మీకైతే మాత్రం ఈ అవతార్ 2 కి సంబంధించి షూటింగ్ అప్డేట్స్, జేమ్స్ క్యామరూన్ చేస్తున్న డిజైనింగ్ ప్లానింగ్ గురించి, టీజర్, క్లిప్స్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్స్ గురించి వాళ్ళ ప్లానింగ్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.